ఏమాయ చేసావే మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచేసిన నటి సమంత ఋతుప్రభు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వచ్చి తన్ని తాను ప్రూవ్ చేసుకుని ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుకుంటోంది. కమర్షియల్ సినిమాల దగ్గర నుండి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను ఎంచుకుని వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ గా లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు సమంత. ఈ మధ్య కాస్త కెరియర్ లో బ్రేక్ తీసుకున్న ఆమె మళ్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో సిద్ధమవుతోంది. పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నప్పటికీ ప్రొఫెషనల్ గా మాత్రం తన ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు కొత్తగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంది సామ్. అయితే రీసెంట్ గా సంథింగ్ ఈస్ గేరింగ్ అప్, సర్ప్రైజ్ స్టే ట్యూన్డ్ అంటూ సమంత ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసిన వారు చేయలాగే ఈమె కూడా ఎంగేజ్మెంట్ తో సర్ప్రైజ్ ఇస్తుందా అనుకున్నారంతా. కానీ సామ్ షాక్ ఇచ్చింది. ఇంతకాలం స్కూల్, ఫ్యాషన్ వరల్డ్, న్యూట్రిషన్ బిజినెస్ లో ఉన్న సమంత ఇప్పుడు పికిల్ బాల్ అనే గేమ్ కి సంబంధించి స్పోర్ట్స్ ఫ్రాంచైజ్ తో పార్ట్నర్షిప్ అందుకుని ఫ్రాంచైజ్ ఓనర్ గా మారింది. ఈ గేమ్ కి చెన్నై ఫ్రాంచైజ్ ఓనర్ సమంత. హీరోయిన్ గా ఎంతో సక్సెస్ అందుకున్న ఆమె అంచెలంచెలుగా ఎదుగుతుంది, ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఇప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా కూడా సత్తా చాటుకుంటోంది. ఈ న్యూస్ తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సమంత షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది.